మాట్లాడతానికి ఏముంది, సినిమా బాగుందని చెప్పాలి అంతే కదా. సినిమా బాగుంది, మంచి సినిమా తీశాడు, ఇవాళ కావాల్సిన ఈ సమాజానికి కావాల్సిన సబ్జెక్ట్ తీశాడు, చెప్పాల్సిన రీతిలో చెప్పాడు, ఎందుకంటే ఎక్కువ చెప్తే కొడతాడు. థ్యాంక్ యూ. నిర్మాత వెంకటేష్ గారికి అలాగే రాజు గారు మంచి ప్రయత్నం చేశారు. ఈ రోజునున్న సోషల్ సినారియాల్లో ఆల్ ది బెస్ట్ భరద్వాజ్ అన్నయ్య తరఫున అందరు మీకు కూడా అభినందనలు. సో మంచి ప్రయత్నం, చాలా కమర్షియల్ వైబుల్గా మా కరణం బాబ్జీ చాలా మంచి ఇంపాక్ట్తో తీశాడు, మంచి ఫేజ్ ఉంది, అంటే కామన్ ఆడియన్స్కి ఎంగేజ్ అయ్యే టైమింగ్తో తీశాడు. సో ఒకప్పుడు దేవదాసు నవలు రాసినప్పుడు శరత్ని అడిగారంట ఆయన్ని, అంటే ఇలా ఫెయిల్ అయితే, ప్రేమలో ఫెయిల్ అయితే ఇలాగ తాగుబోతులు అయిపోయి ఎడిక్ట్ అయిపోయి ఇలా చనిపోవాలా, ఇదే మీరు చెప్పే సందేశం అని ఆయన అన్నాడంట. నేను రాసిన నవల ప్రేమించిన వాళ్ళ తల్లిదండ్రుల కోసం రాశాను, మీరు ఇలా వాళ్ళ ప్రేమను ఎంకరేజ్ చేయకపోతే మీ పిల్లల భవిష్యత్తు ఎలా అయిపోతుందని. సో అలాంటి ఒక ఇంచుమించు మన కరణం బాబ్జీ చెప్పొద్దన్నాడు కాబట్టి సందేశం గురించి, అలాంటి ప్రశ్నే ఒకప్పుడు సుడిగుండాలు నాగేశ్వరరావు గారు ఓన్గా చేసిన ఫిలింలో జరిగింది. మళ్ళీ అదే టాపిక్ డిస్కషను, నిజంగా సమాజంలో జరగాల్సిన డిస్కషను, స్టేట్ గవర్నమెంట్ అటు సెంట్రల్ గవర్నమెంటు ఈ ఇంటర్నెట్ ఫ్రీ యాక్సెస్ గురించి ఆలోచించాల్సిన టాపిక్ అంతా కూడా ఇందులో డిబేట్గా ఉంటుంది. డెఫినెట్గా సినిమా రిలీజ్ అయ్యాక అటు సమాజంలోనూ ఇటు ప్రభుత్వాల్లోనూ దీని మీద ఒక ఆలోచన చేసే ఒక మంచి ప్రయత్నం చేశారు. సో నిర్మాతలకి అలాగే దర్శకుడు కరణ్ బాబ్జీకి అలాగే ఇందులో నటించిన నవీన్ చంద్ర వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ సినిమా మంచి. మా బాబాయ్ భరద్వాజ గారికి, అన్నయ్య వీరశంకర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి బర్త్డే బాయ్ మా అన్నయ్య ప్రభు గారికి, ప్రతి ఒక్కరు మా పట్నాయక్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మిషన్ 2020 ఈ సినిమా రేపు దేశవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తీసినటువంటి అన్నయ్య వెంకటేష్ గౌడ్ గారికి, రాజుగారికి, ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమా గొప్ప సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ శ్రీను నా శిష్యుడు, తను ప్రతి సినిమా కష్టపడి చేశాడు, చేస్తాడు, మంచి తపన ఉన్న వ్యక్తి, సొసైటీ పట్ల ఒక బాధ్యతగా ఒక మంచి సినిమా చేయాలి, మంచి కథ చేయాలని యూత్ కోసం ఈ సినిమా చేశాడు. చాలా మంచి స్క్రిప్ట్ ఇది. ఈ సినిమాలో ఆర్టిస్టుల కాంబినేషన్ నవీన్ చంద్ర గారు, నాగబాబు అన్నయ్య, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మాండమైన కాస్టింగ్ పెట్టి సినిమాను అద్భుతంగా చేశారు. ఈ సినిమాలో ఒక పాట నేను పాడాను, మా షకీల్ వచ్చి ఆ పాట గురించి చెప్పిన తర్వాత, ఆ పాట లిరిక్స్ చూసిన తర్వాత, ఆ పాట సిచ్యువేషన్ బాబ్జీ గారు నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సినిమాలో ఎంత డెప్త్ ఉంది అర్థమైంది. అందుకు ఆ డెప్త్కి తగ్గట్టు ఆ సిచ్యువేషన్లో పాట ఎలా ఉంటే బాగుంటుంది ఫీల్ అనే దాన్ని మూడ్లో పెట్టుకుని పాడిన పాట ఇది. ఆ పాట వచ్చే టైంలో ఆడియన్స్లో మంచి స్పందన వచ్చిందని తెలిసి చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే ఇండైరెక్ట్గా ఏంటంటే, ఈ సినిమాలో మాస్ సాంగ్ ఆడియన్స్కి రిలీజ్ చేసింది నేను తేజ గారు కలిసి, ఎందుకంటే అలాంటి మాస్ సాంగ్స్ అన్నీ మా నుంచి చాలా వచ్చాయి కాబట్టి మేమిద్దరం రిలీజ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మాతో మా సాంగ్ రిలీజ్ చేయించారు. అల్లుడ గారెలు ఉండాల అది, ఆ పాట అది కూడా ఆడియో పరంగా చాలా పెద్ద హిట్ అయింది. యూజువల్గా ఆడియో పరంగా ఒక సాంగ్ హిట్ అయితే ఆ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తాయి, అలాంటి ఓపెనింగ్స్ వచ్చి ఈ సినిమాలో కంటెంట్ చాలా స్ట్రాంగ్ కంటెంట్ కాబట్టి ఆ కంటెంట్కి జనం కనెక్ట్ అయ్యి ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎంత మంచి ప్రయత్నం చేసిన ప్రొడ్యూసర్స్ వెంకటేష్ గారు, రమేష్ గారు, అలాగే డైరెక్టర్ బాబ్జీ గారు, మా బ్రదర్ షకీల్, తను మ్యూజిక్లో హీస్ అంటే ఎక్స్ప్లోరింగ్ ఏ లాట్. ఈ మధ్య నేను చూసిన మా స్టూడియోలో చాలా వర్క్స్ చేస్తున్నాడు కాబట్టి అందుకు ఐఎమ్ ప్రెటీ మచ్ ష్యూర్ ఈ మ్యూజిక్ని కూడా బాగా యాక్సెప్ట్ చేస్తారని సినిమాలో. ఆల్రెడీ ఆడియోస్ అంటే సాంగ్స్ ఏవైతే రిలీజ్ అయ్యాయో బాగా హిట్ అయ్యాయి, సినిమాలో కూడా అదే రేంజ్లో రిలీజ్ యాక్సెప్ట్ చేస్తారని భావిస్తున్నాను. అండ్ ఫైనల్గా మా బర్త్డే బాయ్ ప్రభు గారికి హ్యాపీ బర్త్డే చెప్తూ
ఆల్ ది బెస్ట్. రాప్రాక్ షకిల్ గారు నాకు కాల్ చేశారు. యాక్చువల్గా దీని గురించి 1 ఇయర్ బిఫోరే డిస్కషన్ జరిగింది. ఎప్పుడైతే మిషన్ నేను సైతం సమాజం కోసం గురించి డిస్కషన్ జరిగి నేను సైతం సమాజం కోసం యాక్టివిటీస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఇలాంటి ఇంకొక మిషన్ కూడా ఉంది, మిషన్ 2020 అని డిస్కషన్ చేశారు. మిషన్ 2020 ఏంటిదంటే, లేదండి మీకు కనెక్ట్ అయ్యే మూవీ ఇది అని చెప్పేసి ఒక దాని లైన్ చెప్పడం జరిగింది నాకు. ఎప్పుడైతే అది విన్నాను, ఎస్ ఇలాంటి మూవీ వల్ల సమాజానికి లాభం జరుగుతుంది, మార్పు వస్తుంది అనిపించింది. మరి ఈరోజు నాకు ఇక్కడ ఇన్విటేషన్ ఇచ్చారు, ఇన్విటేషన్ ఇచ్చేది లేదు, ఇది మీరు చూడాలి, దీని మీద మీకు ప్రివ్యూ ఇవ్వాలని చెప్పి చెప్పారు. మరి ఎప్పుడైతే సమాజానికి సంబంధించిన, మార్పుకు సంబంధించిన ఒక మూవీ వస్తుంది, మార్పు తీసుకొస్తుంది అన్న ఏదైతే విషయంతో దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఇక్కడ రావడం జరిగింది. నిజంగా దీని ఒక డైరెక్షన్ బాబ్జీ గారు, వారి గుండె లోతుల్లో ఉన్న మెసేజ్ ఏదైతే సమాజానికి ఇవ్వాలి అనుకుంటున్నారో దాని మీద బలమైన ప్రయత్నం చేశారు అని నేను చెప్పగలుగుతాను. నిజంగా చెప్పాలంటే ఇది ఒక వ్యక్తి గురించే కాదు, పూర్తి సమాజం గురించి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ దాకా, పేరెంట్స్ నుంచి ఇన్స్టిట్యూషన్స్ అంటే స్కూల్స్ కాలేజ్ యొక్క మేనేజ్మెంట్ దాకా ప్రతి ఒక్కరికి మెసేజ్ ఉంది. ఈరోజు మనం చేస్తున్న తప్పేంటి, ఉండాల్సిన విధానం ఏంటి అని చెప్పారు. నిజంగా యువత కనుక ఒక్కసారి ఈ మూవీ చూస్తే వారికి చాలా బలమైన మెసేజ్ వస్తుంది. ఎక్కడ వారు తప్పులోటు గేస్తున్నారు, ఎక్కడ వారిని వారు నిలబెట్టుకోవాలన్న మెసేజ్ వస్తుంది. నిజంగా చెప్పాలంటే దీని ద్వారా అనేక వేల జీవితాలు నిలబడతాయి అన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే పవర్ఫుల్ మెసేజ్ దీంట్లో ఉంది. స్పెషల్గా చెప్పాలంటే దీని యొక్క సెకండ్ హాఫ్లో వచ్చినటువంటి మెసేజ్ అంటే హార్ట్ టచింగ్ మెసేజ్ అనమాట. దాని టేకింగ్ అయినా కానీ దాంట్లో ఉన్నటువంటి ఏ విధంగా చెప్పాలి అన్నది నిజంగా ఇది దీని ద్వారా ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఎందుకంటే ఒక మూవీ అంటే ఎంటర్టైన్మెంట్ అన్న ఆలోచన ఉంది, కానీ ఇది చూస్తే నాకు అనిపించింది లేదండి ఇది గొప్ప సందేశాన్ని ఇస్తుంది, గొప్ప మార్పుని తీసుకురాగలుగుతుంది. మరి ఇక్కడ కేవలము చూసాము వదిలేసామని కాకుండా మనిషి ఆలోచనలో పడిపోతాడు. మనిషే కాదు పరిపాలకులు సైతము ఆలోచనలో పడతారు. పెద్ద పెద్ద సంస్థలు కూడా దీన్నైతే వ్యాపారం అనుకొని సమాజానికి చీడ పురుగులుగా మారుతుంది. అనేక వ్యాపారవేత్తలకి సందేశం ఉంది, యువతకి బలమైన సందేశం ఉంది. నిజంగా దీని ద్వారా మార్పు వస్తుందని నేను కోరుకుంటానండి. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ రాప్రక్ షకిల్ గారు, బాబ్జీ గారు. ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ ఏవైతే ఉన్నాయో బలంగా ఇంకా చాలా మీరు ఈ మీడియా ద్వారా మీరు అందించాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఇవాళ ఇక్కడ నా ఆహ్వానాన్ని మంచి, మా అందరి ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ఫస్ట్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి అండ్ మా అన్నయ్య ప్రభు గారికి అండ్ బ్రదర్ షఫీ గారికి అండ్ ఆర్బి పట్నాయక్ గారికి మా గురు సమానులు. సో వీళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఒక్కొరు నా జీవితంలో డే 1 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు ఏదో విధంగా ఏదో రూపం పరంగా నాకు హెల్ప్ చేశారు కాబట్టి ఇలా నిలబడి నేను ఇవాళ మైక్ పట్టుకొని ఇలా అందరి ముందు మాట్లాడగలుగుతున్నాను. సో ఐ వాంట్ టు థ్యాంక్ టు దెమ్ ఫస్ట్. నేను ఇలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేయకపోతే ఇలాంటి పోషన్ ఉండేవాడిని కాదు. ఫస్ట్ ఇవాళ ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ నేను డైరెక్టర్ గురించి మాట్లాడాలి. మా డైరెక్టర్ గారు ఏంటంటే, సినిమా అంటే అది కమర్షియల్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో, సాధారణంగా ఎవరైనా ఒక కమర్షియల్ సినిమా రావాలని ఎప్పుడైనా కోరుకుంటారు. సో ఆయన నా జీవితంలో వచ్చిన లక్ అని చెప్తున్నాను ఎవరికైనా కూడా. ఎందుకంటే హీఈస్ మై వన్ ఆఫ్ మంచి ఒక అతను. ఇంకా వేరే సమాజంలో వేరే ఎలిగేషన్స్ అని ఇంకేం లేవు. సైట్ సినిమా నేనేం చెప్పాలి, సమాజానికి నేనేం చేయాలి. ఇలాంటి ఆయన చేసినటువంటి ఈ ప్రయత్నంలో నన్ను ఒక భాగంగా చేసుకున్నాను. ఫస్ట్ దర్శకుల గారికి, నా అన్న సమానమైనటువంటి కరణం బాబ్జీ గారికి థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నాను ఫస్ట్ నేను. అండ్ ఇలాంటి ఇంత పవర్ఫుల్, ఇంత డేర్ చేయగలిగి ఇలాంటి సినిమా తీస్తే ఎలాంటి ఏం థ్రెట్స్, ఎలాంటి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో అని ఎలాంటి ఆలోచించకుండా ఫస్ట్ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చినటువంటి మన యాక్టర్ వెంకటేష్ గౌడ్ గారు అండ్ యాక్టర్ రాజు గారు, వీళ్ళిద్దరికీ యాక్టింగ్ పరంగా ఉన్నటువంటి ఎంత ఇంట్రెస్ట్ అయితే ఉందో, ఇలాంటి సబ్జెక్ట్స్ చేయడం కోసం ఎంత డబ్బు అయినా మేము ఖర్చు చేయడానికి వెనకాడము అని ముందుకు తొడగొట్టి ముందు అడిగేశారు ఫస్ట్. అలాగే వాళ్ళందరినీ కూడా ఫస్ట్ నేను నా మ్యూజిక్ తోటి, ఈ మ్యూజిక్ ఈ ఫిల్మ్ చూసిన తర్వాత ఫిలిం గురించి మీరు అయితే ఎలాగ మాట్లాడతారో డెఫినెట్గా మ్యూజిక్ గురించి ఈవెన్ పబ్లిక్ కానీ మీడియా కానీ మీ అందరు కూడా నన్ను డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. బర్త్డే బాయ్ ప్రభలకు జన్మదిన శుభాకాంక్షలు. మా పెద్దన్న సురేష్ గారు, వేదిక పైన నంద పెద్దలు, పాత్రికా మెతుకేయులు, ఇక్కడ ఉన్న అందరికీ నమస్కారం. నేటి సమాజానికి ఇప్పుడు కావాల్సిన సినిమా నాది. మా సినిమా ప్రస్తుత పరిస్థితులు ఉన్న మనం అందరం రోజు పేపర్లు టీవీలు చూస్తూ ఉంటాం. రేపు సినిమా చూసిన తర్వాత మరి ఈ మధ్యకాలంలో ఈ 1-2 ఇయర్స్లో ఒక గొప్ప సినిమా వచ్చింది అని చెప్పి
ప్రతి కామన్ ఆడియన్ తప్పకుండా 100% తను ఫీల్ అవుతాడు. సినిమాని మా మొట్టమొదటి సినిమా వలన ఓటీటీకి అట్లా పోదాం అనుకునే ఆలోచన వచ్చినా వద్దు సినిమా థియేటర్లనే చేయాలి అనే క్రమంలో నాకు అందరూ మన ఏషియన్ శ్రీధర్ గారు రఘు గారు సునీల్ గారు గీతార్డ్స్ వాళ్ళు తర్వాత సురేష్ బాబు గారు దిల్రాజ్ గారు అందరూ నే పోగానే నన్ను ఆదరించి నీ కోఆపరేట్ చేస్తాం మేము భయపడద్దు నువ్వు మేము ఉన్నాం థియేటర్లు ఇస్తాం నీకు అని చెప్పి చెప్పిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సినిమాను అందరూ కూడా యువత తల్లిదండ్రులు అందరూ చూసి బాగా ఫీల్ సాటిస్ఫై అయ్యే సినిమా. దీంట్లో అన్ని డిపార్ట్మెంట్లు కూడా చాలా బాగా పనిచేసినాయి. మా సాంగ్ కూడా ఈ ఐటమ్ సాంగ్ కూడా 30 మిలియన్ వ్యూస్ అని చెప్పి మా డైరెక్టర్ గారు చెప్తా ఉన్నారు. అద్భుతంగా పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి, కంటెంట్ కూడా అద్భుతంగా ఉంటాయి. మీరందరూ బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మా సినిమాకి ఇచ్చేసిన వేదికలో నుంచి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సినిమా విషయానికి వస్తే నేను ఒక ఆడియో ఫంక్షన్ జరిగిందండి, అందులో అల్లు అర్జున్ గారు 2 పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అలాగే బజరంగి బాయ్ ఏదో రిలీజ్ అవుతుంది, అలాగే సూర్యవంశీ హిందీలో రిలీజ్ అవుతుంది, వీళ్ళందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు. సినిమాల గురించి ఆలోచించారు సార్ మీరు ఎక్కువ, మా గురించి కూడా చెప్పుంటే ఆనందపడేవాళ్ళం. ఖచ్చితంగా ఆలోచించాలని ట్వీట్ ద్వారా జరిగి కొద్దిగా చెప్పాలని కోరుకుంటున్నాను. నవీన్ చంద్ర సినిమా కూడా ఆడాలని చెప్పాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే మీరు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అవ్వాలని అంటారు. అందువల్ల మా సినిమా గురించి కూడా చెప్పాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇది పాయింట్ వచ్చి స్టిల్ ఒక స్టార్ హీరో బర్న్ అవుతున్నాడండి ఇండియాలో. స్టిల్ ఈ పాయింట్ వచ్చి స్టిల్ ఇండియాలో స్టాప్ హీరో స్ట్రగుల్ పడుతున్నాడు భయంకరంగా ఒక నెలల నుంచి. యాదృచ్ఛికం ఇంకోటి ఏదో తెలియదండి. మేము తీసిన తర్వాత ఇంచుమించుగా అది రన్ అవుతుంది, ఇప్పుడు రన్ అవుతుంది. ఇక మ్యాటర్కి వస్తే ఎంతో కష్టపడి తీసామండి. April 23 రిలీజ్ చేద్దాం అనుకున్నాం, చాలా పరుగులెట్టాం. పాపం వీళ్ళు కూడా పాపం ఎక్కడ వెనకాడకుండా అలా 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 తీసుకుంటూ వచ్చారు. మార్చి నుంచి ఏప్రిల్ లోపల రిలీజ్ చేయాలి, ఆ డేటు కూడా పాపం అనౌన్స్ చేశారు. 2-3 సినిమాలు అయిన తర్వాత లాక్డౌన్, మ్యాటర్ మళ్ళీ మొదలుకొచ్చేసింది. సినిమా ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లోనే వేద్దాం, ఈ ఓటీటీలు గీటీలు ఇదంతా వద్దు అని ఫిక్స్ అయిపోయినారు మా వాళ్ళు. ఎందుకంటే సినిమా మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు. అట్ ద సేమ్ టైం అది దాటిపోయాం. అలాగే ఉండి వెయిట్ చేసి ఎవరన్నా ముందుకెళ్దామంటే సార్ పెద్ద సినిమాలు వస్తున్నాయండి, మళ్ళీ వెళ్దామంటే సార్ పెద్ద సినిమాలు వస్తున్నాయండి. అన్ని ప్రాబ్లే. ఎందుకు ఆపుతున్నారో తెలియదు. సరే ఇప్పుడు ఏమైనా సరే రిసీవ్ చేద్దాం సార్, ఏం పర్లేదు దేవుడు ఉన్నాడు అని చెప్పి వాళ్ళు ఈ డేట్ తీసుకుని సునీల్ నారాయణ గారు ఇచ్చిన దయవల్ల గీత ఆర్ట్స్ అన్న సురేష్ బాబు గారు అన్న దిల్రాజ్ గారు థియేటర్లు ఇవ్వడం హ్యాపీగా ముందుకెళ్తున్నాం. వాళ్ళు నిజంగా నా మీద నమ్మకంతో ఇంతవరకు అండి 2 సంవత్సరాల నుంచి మేము పడుకుంటున్నాము, తిండి తింటున్నాము, బట్టలు వేసుకుంటున్నాము, ఏమీ తెలియదు. అలా వచ్చాము ఇంతవరకు హ్యాపీగా అలాగే ఉన్నారండి. ఇల్లు ఏం మాట్లాడకుండా సినిమా రిలీజ్ చేద్దాం, అంతే కొడుతున్నాం ఇటు ఇడి అమ్మ గొడవ, ఇలాగే ఉన్నారు, ఇలాగే చేస్తున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. మా అన్నయ్యకి వెంకటేష్ గారికి, మా తండ్రి లాంటి రమేష్ రాజు గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఇక పాయింట్ విషయానికి వస్తే